निम्नोन्नतमिदं जगत् श्रीस्तनावरणं तेजः श्रीरंगे सयमाश्रये चिंतामणि विवोद्भान्तं उत्संगे अनंतभोगिनः श्रीवत्सचिन्नमित्रेभ्यो नमः भक्तिमदीमहे यदुक्तयत्रैकण्ठे यान्ति मंगलसूत्रदां श्रीपराशर भट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्सांगदुदश्रीमान् चेयते मे स्तु भूयते श्रीवत्सचिन्नकुलवारिधि पूर्णचन्द्रं श्रीरंगराजगुरुवर्य पदाभिषिक्तं तस्मादवप्तनिगमान्तरहस्य जालं हेदीश भट्ट गुरुशेखरमाश्रयामः इकड इवाळ मन की अंदर अग्रस्था में उवाड़ कार्यक्रम जरूरी षष्ठीर्धपूर्ति कार्यक्रम अलागे 108वा भागवत सप्ताह कार्यक्रम जरूरी मधुरवा शिगामणि सीयूए श्रीमान सातलूरी गोपालकृष्ण आचार्य षष्ठोत्पूर्ति महोत्सव सदर्भम का बृंदावन जरूरत कार्यक्रम अड़ेन कोई अवकाश देवरवार तपक वे चेयली सर मीलागे अड़ कूजनी सेविस्क मल्ल इकड़ी अकड़ी जरिए सर कुर्चुना पर्वे मेक चत मोटमोदने स्वामीवारी गुण वैभव नरसिंहराचार स्वामी स्वामीवारी गुणमेटी एन गुणा चपालीटा रेडा काल का भगवंत असंख्याय कल्याण गुण अटार असंख्याय कल्याण गुण कनवर मन स्वामी एंकंटे वारी मुगल्लोटी आ वात्सल्यम तरवा सौलभ्यम सौशील्यम अंदर दल उपाले प्रां कृष्णु गुणमल पूर्ति मन स्वामी दीकना स्वामी की माक संबंध साक्षात मागार दागार वीन चाल अभिमान वीनगार अंटे चाल अभिमान अंतका स्वग्राम आंध्र तूर्प गोदावरी जिल्ला कोरकुंडा ग्रामस्थल दाने वाल मे चाल दिग्गरवा आज श्रीरंग भाव सप्ताह चार अलागे दी मुझे 107वी वरंगल हनुमकोंडलो नूट आर वरंगल इलागा भागवत सप्ताहल साक्षात सुख महर्षि मन वीर एंकंटे 108 भागवत भागवत सप्ताह निर्विघ्न जरगाले एम चंक्षन चेयड़ा मैं कड़ना अला कष्टपेटू 108 सांटे एंत आश्चर्य आश्चर्य अभी कृष्ण परमात्मा भागवत नायक कृष्ण परमात्मा या परिपूर्ण अनुग्रह उल्ले इला जी मन की स्वामीवारी काबट्टी इवा इकड जरूरत मन 108वा भागवत सप्ताह सागत विंटे भागवत विनाली तिंटे मीरे चुप्तर गार्लु तिनाली अकड़ा विंटे भागवत विनाले विंटे एवर दी विंटे वीर दिन अभी ज्ञापन उच्चे मन विंटे भागवतम वीर दी तिंटे गार तीन दाने गुरी का अला उन्वे वाक् अमृत वर्षि मृतभाषि चक्कर नव्तार अट्ठावर
ఇవాల సత్యత్వ పూర్తి ఏర్పడలే మరి చూడండి వాళ్ళ పత్రికలో సత్యత్వ పూర్తి గురించి ఏమి రాయలేదు నాకు వచ్చిన పత్రికలో ఎందువల్ల అని అడిగాను నాకు ఎందుకండి సత్యత్వ పూర్తి అని అన్నారు కాదు కాదు తప్పకుండా అది సత్యత్వ పూర్తి అంటే ఏంటి అర్థం 60 పూర్తే 61 పుడుతుంది అర్థం అది అర్థం కాదు ఇప్పుడే పుట్టారని అర్థం ఇప్పుడే ఇవాడే పుట్టారని అర్థం 60 ప్లస్ 1 60 ప్లస్ 1 60 సంవత్సర అనుభవాల తోటి ఇవాడ పుట్టారని అర్థం మనకి అలాగా సత్యవృత్తి పరి చేసుకోవడం స్వామివారు చేసుకున్న ప్రదేశం ఎటువంటిది అని అంటే సాక్షాత్ కృష్ణుడడ అనేటువంటి బృందావనం ఈ బృందావనం గురించి అందరికీ తెలిసి ఉంటుంది కృష్ణపరమాత్మ అక్కడక్కడ తిరిగాడు అందరితో ఆడుకున్నాడు వాడి కృతికి వైభవాన్ని చెప్పుకోవాలంటే వాడు ఆడుతున్నాడట ఆడుకునేటప్పుడు బాగా పిలుస్తున్నారు వాడిని కృష్ణాన్ని పిలిచే కోపం వస్తుంది వాడికి ఎలా పిలిచారు సుందరా అని అన్నారట సుందరా అని అంటే ఓహో మననే పిలుస్తున్నాడు అనుకున్నాడట మత్తన మరిసి వెంటనే వీళ్ళేమన్నారు కాదు కాదు ఇంత నల్లగా ఉన్నాడు వీళ్ళెందుకు సుందరా అని పిలవాలని చెప్పి నసుందరా అన్నారట నా సుందర వీడు సుందరుడు కాదు అన్నట వెంటనే ఎందుకు నన్ను నసుందర అంటారా అని కోపంగా చూశాడట కాదు కాదు వనసుందర అన్నట వనసుందరావా కత్తికర విగణంగళ్ళు వెలగరుంది గాణం చేయందుకు పోండి అలా అడవిలో తిరిగేవాడా నేను అని మళ్ళీ కోపం వచ్చిందిరా కాదు కాదు సుందర నసుందర వనసుందర బృందావన సుందర అంటే ఆయన తృప్తి కలిగిందట కృష్ణ పరమాత్మకి బృందావన సుందర అంటే తృప్తి కలిగింది అటువంటి బృందావన సుందరముగా ఉన్నటువంటి కృష్ణుడి యొక్క ప్రదేశంలో ఆ లీలలు ఎన్నో చేశారు అనుకోండి ఒక చిన్న లీల మాత్రం చెప్తాను మీకు కృష్ణుడి యొక్క లీల ఆయన ఏదంటే ఇష్టం చాలా వెన్నంటే చాలా ఇష్టం వెన్నంటే ఏమిటి బట్టర్ అంటే చాలా ఇష్టం బట్టర్ అంటే వెన్న ఇంగ్లీష్ బట్టర్ నేను చెప్పేది మా స్వామి కూడా బట్టర్ అంటే చాలా ఇష్టం మా స్వామి కూడా బట్టర్ అంటే చాలా ఇష్టం వెన్న బట్టర్ కాదు ఈ బట్టర్ అంటే చాలా ఇష్టం ఆయనకి అలాగా ఆ బట్టర్ అంటే చాలా ఇష్టం ఆయన అది కూడా యశోదా ఇంట్లో తింటే ఆయనకి ఇష్టం ఉండదట ఎక్కడ వెళ్ళాలి ఎక్కడే దొంగతనం చేసి తినాలట పక్క ఇంటికి వెళ్తాడు వారందరూ ఎన్న ఎక్కడ పెడతారు ఈ కాలంలాగా ఫ్రిడ్జ్లో పెట్టేవారు కాదు ఆ కాలంలో ఉట్టి మీద పెడతారు ఉట్టి మీద పెడితే వీడు వచ్చి చూశాడట ఉట్టి మీద ఒకరి మీద ఒకరికి పైన ఉంది వెన్న అదేమిటకుంట పైన ఉంది సరే మనం ఎక్కుతామని అనుకునేటప్పుడు పైన గంట ఉందట ఏంట్రా గంట కట్టారు ఇక్కడ అనుకుంటే ఓహో నన్ను పట్టడానికి గంట కట్టారు నేను వచ్చి దాని మీద చేయబెడతాను చేయబెట్టేటప్పుడు వెంటనే గంట శబ్దిస్తుంది వెంటనే నన్ను పట్టుకోవచ్చు కదా అని చెప్పి ఏర్పాటు చేశారా వీరేం చేశాడట కృష్ణ పరమాత్మ ఆ గంటని శరణాగతి చేశాడట కృష్ణ పరమాత్మ ఎవరి కాళ్ళలోనో పడతాడు అలా గంటని శరణాగతి చేస్తాడట గంట గంట నేను కాస్త వెన్న తినే వరకు శబ్దం చేయకుండా ఉంటే బాగుంటుంది అని అన్నట అలాగే స్వామి వెంట అడిగిందట నాకు కండిషన్ ఉందట ఏమిటి కండిషన్ నాకు మోక్షం ఇవ్వాలి ఇంతేనా కృష్ణావతారంలో మోక్షం అనేది ఎలా ఉంటుంది అన్నారు ఇక్కడ మనకి మథురాలో జరుగుతున్నటువంటి వరుసగా కొట్లుంటాయి కదా కృష్ణుడికి సంబంధించినటువంటి విశేషమైన పదార్థాల మీద అలాగనుకుని మోక్షం ఇస్తానన్నట సరే ఇద్దరికి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అయిపోయింది ఎక్కాడు ఎక్కిన తర్వాత ఆ వెన్నలో చేయి పెట్టాడు గుంటలో చేయి పెట్టి ఎక్కి నోట్లో వేసుకున్నాడు గంట కావాలని తప్పించిందిట వెంటనే అంతా వచ్చి పట్టుకున్నారు కృష్ణుడు అడిగాడు గంట అది నన్ను నేను దగ్గర శరణాగతి చేశాను ఎందుకోసం గంట శబ్దించకూడదని అలా ఉన్నప్పుడు గంట కొట్టి నన్ను అందరి దగ్గర చూపించావే అని అంటే కాదు కృష్ణ నేను గంట కొట్టకూడదని అనుకున్నాను కానీ భగవంతునికి ఆరాధన చేసేటప్పుడు గంట కొట్టాలి అని చెప్పి నేమే ఉంది కదా నేను అనుకోకుండా గంట కొట్టేశాను అన్నది అది నీ అనుకోకుండా కొట్టినా కూడా నా కొంప తీసేవాడు అంట కృష్ణ పరమాత్మ ఇంత కష్టపడి వాడు ఎన్నో చేసి ఏం చేశాడు ఒకటాడి ఆ వెన్న కోసం వెన్నెక్కి ఆడుం పెరుమాళ్ అని పేరు ఆయనకి నవనీత కృష్ణుడు అంటే వెన్నెక్కి ఆడుం పెరుమాళ్ వెన్నంతా తిరిగాడు ఇక్కడంతా తిరిగినంతా కడుపు నిండగా వెన్న ఉంది వెన్న ఉంటే ఎక్కడది కదా రిస్ట్ నడు మార్చాలి కదా ఎక్కడ నడు మార్చుకున్నాడట నేరుగా మా శ్రీరంగంలో వచ్చి నడు మార్చుకున్నాడట
குடதிசை முடிய வைத்து குடதிசை பாதம் நீட்டி வடதிசை பின்பு காட்டி தென் திசை இலங்கை நோக்கி கடல் நிற கடவுளந்தை அரவணைத்துயிலுமாக உடனே குருகுமாலோ என் செய்யன் உலகத்திலே நடவண்டி சீரங்கள்ல வச்சு ஹாய்கா படுக்குன்னாட படுக்குன்னவாடு ஆ கஜ்ஜலு கைப்பேசி படுக்கக்கூடாதோ గజ్జల్ తోటే పడుకున్నాడట పడుకుంటే భట్రవారు సేవించారు ఇది ఏంటయ్యాది గజ్జల్ తోటే పడుకున్నాడు అంటే మంచి పాండిత్యం గలవాడే గజ్జ కట్టుకుంటాడు నాట్యంలో నృత్యంలో పాండిత్యం గలవాడే గజ్జ కట్టుకుంటాడు నువ్వు గజ్జల్ తోటే పడుకున్నావు నీ నిత్యం ఎవరయ్యా నేర్పారు నీకు యద్ బృందావన పండితం దదిరవేయి యత్తాండవం శిక్షితం ఎక్కడ ఎవరు శిక్ష చేశారు నీకు ఈ నాట్యాన్ని అన్నారు కాదు కాదు గోకులంలో వెన్నకోత ఎవరి దగ్గర వెన్న అడిగితే వెన్న కావాలా ఆడు అంటారట వీడు తక్కదాదో ఆడుతాడట వెన్న ఇస్తాడట అదంతా చేసుకుని చీరంగంలో వచ్చి పడుకున్నాడట ఎక్కడ పడుకున్నాడు ఆదిశేషు మీద కొండల్ వెన్ననై కోవలనాయ్ వెన్నై ఉండవాయన్ ఎన్నుళ్ళం కవర్ందానై అండర్గోన్ అనియరంగన్ ఎన్ అముదనై కండగన్గల్ మట్టొండినై కాణావే ఆనాడు గోకులంలో వెన్న తిన్న నోరు తోటి వచ్చి పడుకున్నటువంటి ఇష్ట పరమాత్మ భట్రవారు అన్నారు వాడి దగ్గర వెళ్ళి ఇలా చూస్తే ఆ వాసన వస్తుంది ఏ వాసన వస్తుంది వెన్న వాసన దేంట్లో ఆయన గుర్ర గుర్రను గొరగబడుతున్నాడట గొరగబడాడు ఆ గొరగలో వెన్న వాసన వస్తుందట ఇలాగా వెన్న తిని చీరంగంలో పడుకున్నవాడు రంగనాథుడు ఆ రంగనాథుడే ఆ కృష్ణుడు ఆ కృష్ణుడే ఇప్పుడు వేం చేసినటువంటి మన స్వామి అది మనం చెప్పుకోవాలి ముఖ్యంగా మన స్వామి చక్కగా ఇలాగా 108 భాగవత సప్తాకం జరిపించుకుని ఇవాళ కృష్ణుడితోటి ఐక్యమైనట్టు నేను అనుకుంటాను కృష్ణుడే మన కృష్ణుడి చూడక్కర్లేదు ఎక్కడ చూస్తున్నాం మనం స్వామివారి దగ్గరే చూస్తున్నాం వారికి షష్ఠీ పూర్తి మహోత్సవంలో షష్ఠీ పూర్తి కాదు అబ్దం పూర్తి అనుకుంటాం లేకపోతే ఒకటో సంవత్సరం ప్రారంభమవుతుంది అనుకుంటాం ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభిస్తారు ఆయన వరుసగా ఇంకో 60 సంవత్సరాలకి ఇలాగా రామానుజుల వారికి 120 సంవత్సరాలు వేం చేసి ఉండి లోకాన్ని ప్రచారం చేశారు అలాగే స్వామివారు కూడా 120 సంవత్సరాలు వేం చేసి ఉండి 120 సంవత్సరాలు ఏంటి మేము ప్రార్థించడం పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100 వేం చేసి ఉండి ఈ భాగవత మహాత్మ్యాన్ని లోకమంతా కూడా ప్రచారం చేయాలని ప్రార్థిస్తూ అడియార్గల్ వాళ్ళ అరంగనగర్ వాళ్ళ చడగోబన్ తడలుగుంద మన్నులగం వాళ్ళ తడగోబన్ వాళ్ళ కడలుగుంద మన్నులగం వాళ్ళ సాతులూరి గోపాలకృష్ణమాచార్యార్ స్వామియే ఇన్నుమరుణు ఉత్తాండిరం